सो हाई हेलो नमस्ते गाइस, सो वेलकम बैक टू दी एंड द वीडियो वाचिंग लाइफ ऑफ चंदू. सो ఇప్పటిదాకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోతుంది ఏంటి అంటే, ప్రీమియర్ ప్రోలో మనం ఒక టూ సింపుల్ స్టెప్స్ ని యూజ్ చేసేసి ఒక నార్మల్ వీడియోని సినిమాటిక్ వీడియోగా ఎలా మార్చాలి. నేనైతే ఎలాంటి టైం వేస్ట్ ఇక్కడ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసేసా. సో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాక ఇక్కడ నార్మల్గా సీక్వెన్స్ అనేది జనరల్గా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను. సో అది మీరు ఫాలో అయిపోండి, ఐ కార్డ్లో మెన్షన్ చేసేస్తాను. సో ఇక్కడ ఇంపోర్ట్ స్టార్ట్ దగ్గర నేను టూ ఒక సింపుల్ వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. సో ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత టైం లైన్ పైన, సో ఇది జస్ట్ క్యాజువల్గా ఉంది, నార్మల్గా ఉంది, ఎలాంటి క్రాప్ రేట్స్ లేదు, నార్మల్ వీడియోలా ఉంది. సో నేను దీనికోసం ఒక ఎడిటింగ్ అనేది యాడ్ చేయాలి, ఒక కలర్ గ్రేడ్ చేస్తాం అనుకుంటారు. ఫస్ట్ ఒక చిన్న చిన్న బేసిక్ కరెక్షన్స్ చేద్దాం. సో సేమ్ ఇక్కడే న్యూ ఐటమ్కి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్ లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ లేయర్ ఏదైతే వీడియో వరకు ఉందో క్రియేట్ చేసుకున్నా. సో నేను అడ్జస్ట్మెంట్ లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా కలర్ ట్యాబ్ ఓపెన్ చేసి సింపుల్ బేసిక్ కరెక్షన్ చేస్తాను. సో మీరు బేసిక్ కరెక్షన్స్ రాదు, మీరు బిగినర్స్ అనుకుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్లలో క్రియేటివ్ అనే ట్యాబ్ ఓపెన్ చేయగానే ఇక్కడ కొన్ని ఆల్రెడీ ప్రీసెట్స్ ఉంటాయి అన్నమాట, లైక్ ఆల్రెడీ ఇన్బిల్ట్ జస్ట్ జనరల్గా ఫిల్టర్స్ అనుకోండి, వీడియో ఫిల్టర్స్. సో ఇది చాలా మంచివే, లైక్ హై క్వాలిటీతోటే ఉంటాయి. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. సో నేను ఒక ఫిల్టర్ని యాడ్ చేసుకున్నాను. సో ఈ ఫిల్టర్ని యాడ్ చేసుకున్నాను. సో సింపుల్గా లైక్ ఒక చిన్న డార్క్ స్టేజెస్లో ఉంది. సో ఇది నాకు నచ్చిందిగా నేను అది యాడ్ చేసుకుని, సో ఇక్కడ కింద అడ్జస్ట్మెంట్లో మీరు ఫేడింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూడొచ్చు అక్కడ వీడియోలో చేంజెస్ అనేది వస్తుంది, లైక్ ఇంకా షార్ప్నింగ్ కానీ, వీడియో షార్ప్ కానీ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వైబ్రెన్స్ అన్నీ యాడ్ చేసుకున్నారు. సో నాకు ఇది ఏదైతే లుక్ ఉందో నాకు చాలా బాగా నచ్చింది. సో నేను అక్కడ నుంచి లుక్ చేస్తాను. సో మళ్ళీ ఎడిటింగ్ ట్యాబ్కి వెళ్ళేసి, సో ఇక్కడ ఇంకో అడ్జస్ట్మెంట్ లేయర్ యాడ్ చేసుకోండి. ఇది స్టెప్ నెంబర్ టూ. ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ లేయర్ని ఆ అడ్జస్ట్మెంట్ లేయర్ టాప్ పైకి తీసుకురండి, వీడియో త్రీ దగ్గర. సో దాన్ని ఎనేబుల్ చేసుకున్నాను. నేను ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ పైన క్లిక్ చేసుకోవాలని మళ్ళీ ఎఫెక్ట్స్ ఇదైతే ఇక్కడ చిన్న ఆర్ ఉంది కదా, అక్కడ నుంచి ఎఫెక్ట్స్ ప్యానల్ ఓపెన్ చేసి క్రాప్ అని సెర్చ్ చేయండి. CROP అని టైప్ చేయగానే ఇక్కడ మీకు క్రాప్ ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు దీనిపైకి డ్రాగ్ చేయండి, లేదు అన్నా డబుల్ క్లిక్ ఇచ్చినా మీకు సరిపోతుంది. సో నేను సింపుల్గా డబుల్ క్లిక్ ఇచ్చేసా. సో ఇక్కడ నేను టాప్లో 12 పెట్టుకుంటున్నా అండ్ బాటంలో కూడా 12. సో ఆట నాకు అక్కడ ఏమొచ్చేసింది, లైక్ ఒక సినిమాటిక్ బాగా వచ్చింది చూడాలి. సో ఇక్కడ మనకి ఈ వీడియో బిఫోర్ ఇలా ఉంది అండ్ ఆఫ్టర్ నేను టూ లేయర్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా. సో ఈ టూ సింపుల్ స్టెప్స్ యూజ్ చేసి ఎలాంటి నార్మల్ వీడియోనైనా సరే మీరు ఒక సినిమాటిక్ వీడియో తీసుకురావచ్చు. సో ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో సినిమాటిక్ టైటిల్ ఎలా యాడ్ చేయాలి అండ్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాయి. సో ఆ వీడియోస్ మీకు త్వరగా రావాలని, నోటిఫికేషన్ రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న నోటిఫికేషన్ ఐకాన్ని కూడా టర్న్ ఆన్ చేసుకోండి. సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, నేను చేసిన వీడియోకి మీకు రీచ్ అవుతుందా లేదా అని నాకు తెలుసు. సో థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ యూఆర్ నాట్ యెట్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. బై బై.